Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికలలో టీడీపీ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లేనా? మొన్నటి ఎన్నికలలో వైసీపీ తరఫున స్టార్ అట్రాక్షన్ విజయమ్మ షర్మిల. జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ప్రచారం చేస్తూ ఉంటే మరోవైపు వైఎస్ విజయమ్మ, ఇంకోవైపు వైఎస్ షర్మిల రోడ్ షోలు, ర్యాలీలతో హోరెత్తించేశారు. దాంతో తెలుగుదేశం పార్టీలో స్టార్ అట్రాక్షన్ అన్నదే లేకుండా పోయింది. ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రసంగాలే వింటారు జనాలు. ఇదే సమయంలో ఏం మాట్లాడతాడో కూడా తెలియని నారా వారసుడు లోకేష్ మాటలు వినడానికి ఎవరు ఆసక్తి చూపుతారు? అందుకనే రాబోయే ఎన్నికలలో టీడీపీ తరఫున ఇద్దరిని స్టార్ అట్రాక్షన్గా రంగంలోకి దింపడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లే ఉంది. ఇందులో భాగంగానే నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణులను జనాలకు బాగా పరిచయం చేసే పని ముమ్మరంగా జరుగుతోంది. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గంలో కోటప్పకొండ తిరునాళ్లు జరుగుతున్నాయి. ఈ తిరునాళ్లలో భువనేశ్వరి నిలువెత్తు కటౌట్లు ఏర్పాటు చేయడమే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి భువనేశ్వరికి, కోటప్పకొండ తిరునాళ్లకు సంబంధమే లేదు. అయినా కటౌట్లు పెట్టారంటే ఏంటి అర్థం? ఊరికే ఎవరు ఎవరి కటౌట్లు పెట్టరు కదా. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఈ మధ్యనే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భువనేశ్వరి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వ్యాఖ్యలు చేసిన నెలన్నర తరువాత చంద్రబాబు బోరుమని ఏడ్చారు. ఈ మధ్య వైజాగ్ పర్యటనలో చిన్నబాబు మాట్లాడుతూ తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంగమ్మ శపథం చేశారు. అంటే వచ్చే ఎన్నికల దాకా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యల అంశాన్ని సజీవంగా ఉంచేందుకు తండ్రి కొడుకులు ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. మొన్నటి ఎన్నికలలో భర్త గెలుపు కోసం బ్రాహ్మణి మంగళగిరి రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. భువనేశ్వరికి ఆ అనుభవం కూడా లేదు. కానీ సెంటిమెంట్ను పండించాలని అనుకుంటే అనుభవంతో పనిలేదు కదా. జనాల మధ్యకు వచ్చి తనలాగే బోరుమని ఏడిస్తే చాలని చంద్రబాబు భావించారో ఏమో. అందుకనే ఇప్పటి నుండే భువనేశ్వరికి ప్రచారం మొదలుపెట్టేసినట్లున్నారు. మరి చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.